న్యూస్. తెలుగు రాష్ట్రాలపై ప్రకృతి పగబట్టింది. అకాల వర్షాలతో కోస్తాంధ్ర తడిసి ముద్దయింది. తెలంగాణ ఉరుములు మెరుపులతో దద్దరిల్లిపోయింది. గాలివాన పిడుగులతో గత 3 రోజుల నుంచి బీభత్సం సృష్టిస్తోంది. వందలాది ఎకరాల్లో చేతికొచ్చిన పంట దెబ్బతినగా 17 మంది చనిపోయారు. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుంది. భీకర గాలులు, కుండపోత వానతో ఉత్తరాంధ్ర చిగురుటాకులా వణికిపోతోంది. 2 రోజుల నుంచి విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. ఈదురుగాలులకు పార్వతీపురం, చీపురుపల్లి, సాలూరు, కురుపాంలో వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. మొక్కజొన్న, అరటి, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ఉద్యాన పంటలకు సైతం భారీ నష్టం వాటిల్లింది. మామిడి పంట నేల రాలిపోయింది. దీంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. గంటకు 80 కిలోమీటర్లకు పైగా వేగంతో వీస్తున్న గాలులకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం ముంచెత్తింది. ఈదురుగాలులు భీభత్సాన్ని సృష్టించాయి. ఉరుములు, మెరుపులు జనాన్ని భయభ్రాంతులకు గురిచేశాయి. వరంగల్ జిల్లాలో పసుపు, మిర్చి కల్లాల్లోనే తడిసిపోయాయి. భూపాలపల్లిలో పిడుగుపాటుకు ఒకరు చనిపోగా 12 పశువులు చనిపోయాయి. 212 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. భూపాలపల్లి, జనగాం, కొడకొండ్ల మార్కెట్ యార్డులో ధాన్యం తడిసి ముద్దయింది. కేసముద్రం మార్కెట్లో పసుపు, ధాన్యం, మొక్కజొన్న సుమారుగా 3000 బస్తాలు తడిసిపోయాయి. అకాల వర్షాలు వరంగల్ జిల్లాలో అతలాకుతలం చేశాయి. గాలి వానకు చెట్లు, కరెంటు స్తంభాలు నేలకూలిపోయాయి. కరెంటు తీగలు తెగిపడ్డాయి. వర్షాలపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. నిన్న మధ్యాహ్నం కురిసిన వర్షం కాస్త బీభత్సం సృష్టించింది. వరంగల్ నగరంలో చాలా చోట్ల చెట్లు పడిపోయి, అలాగే కరెంటు తీగలు తెగిపోయి మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయింది. దీన్ని సరిచేయడం కోసం నిన్న రాత్రి మొత్తం వరంగల్ కార్పొరేషన్ సిబ్బంది పూర్తిస్థాయిలో పనిచేశారు. వీళ్ళకి తోడుగా పోలీస్ సిబ్బంది కూడా అందుబాటులోకి వచ్చి ట్రాఫిక్ను క్లియర్ చేయడం, అలాగే ఎక్కడైతే విద్యుత్ తీగలు పడిపోయాయో అక్కడికి వెంటనే విద్యుత్ సిబ్బందిని కూడా రప్పించి సహాయ చర్యలు అయితే చేపట్టడం జరిగింది. కానీ ఆ పరిస్థితులు ఇంకా పూర్తిగా అవ్వలేదు. బీభత్సం చాలా ఎక్కువ ఉన్న నేపథ్యంలో, చెట్లు పడిపోయిన చాలా చోట్ల పడిపోయిన నేపథ్యంలో తాత్కాలిక చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత ఈరోజు పూర్తిస్థాయిలో నిన్న రాత్రి చాలా సమయం తర్వాత కొంత పనులకు ఆటంకం కలిగింది. వర్షం కూడా కొనసాగడం వల్ల పనులకు, సహాయక చర్యలకు కొంచెం ఆటంకం కలిగింది. ఆ తర్వాత అధికారులు ఉదయం 5 గంటల నుంచే మిగిలిన పనులు చేయడానికి చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మనం చూస్తాం ఇక్కడ MGM పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లు పడిపోయిన దగ్గరలో వాటిని క్లియర్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు ఏదైతే కరెంటు తీగలు తెగిపోయాయో వాటన్నింటిని కూడా మళ్ళీ కరెంటును పునరుద్ధరించాలి అంటే ఖచ్చితంగా ఈ సహాయక చర్యలు పూర్తి చేస్తే తప్ప ఈ పనులు జరిగే పరిస్థితి లేదు కాబట్టి వెంటనే కమిషనర్ ఇనిషియేటివ్ తీసుకొని కమిషనర్ కూడా క్షేత్రస్థాయి పనుల పరిశీలనకు వస్తున్న నేపథ్యంలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. నిన్న రాత్రి వర్షం కారణంగా కొంత ఆలస్యమైన, ఆ తర్వాత ఈరోజు ఉదయం 5 గంటల నుంచి మొత్తం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన సిబ్బంది మొత్తం కూడా ఈ పనుల సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. కరెంటు వైర్లను కూడా కరెంటు సిబ్బంది, అలాగే పోలీస్ సిబ్బంది అందరి సమన్వయంతో ఇక్కడ వరంగల్ కార్పొరేషన్ అధికారులు పనులు అయితే చేస్తున్నారు. ఎక్కడెక్కడ సమస్య తలెత్తింది, ఎక్కడెక్కడ పనులు చేస్తున్నారు అనేది ఈ ఏరియా ఏఈతో మాట్లాడదాం. చెప్పండి సార్, ఎలా జరుగుతున్నాయి పనులు? పనులు కమిషనర్ గారు పర్యవేక్షణ లోపల మేము చేస్తున్నాం సార్. మల్లు రోడ్ దగ్గర, ప్లస్ సెంట్రల్ జైల్ దగ్గర, మరియు ఇక్కడ గోపాలస్వామి గుడి, ఈ నా ఏరియా లోపల చేస్తున్నాం సార్. ఇప్పుడు పనులు కూడా వేగవంతంగానే చేస్తున్నాం సార్. ఉన్న చెట్లు, కూలిన చెట్లను క్లియర్ చేస్తున్నాం. నీళ్ళని మా శానిటేషన్ సిబ్బందితో నీళ్లు క్లియర్గా పడేటట్టు చేస్తున్నాం సార్. అంటే ఎక్కడెక్కడ పడుతున్నాయి? ఇంత మీకు కాల్, ఒక కాల్ సెంటర్ పెట్టారు కదా, దానికి ఎక్కడెక్కడ అని మీకు ఏమన్నా వచ్చినా సమాచారం వచ్చింది? సమాచారం ప్రకారం ఎవరి సెక్షన్కి సంబంధించిన సమాచారం ఆ సెక్షన్కి వెళ్తుంది సార్. సంబంధిత ఏలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మా డిపార్ట్మెంట్ మొత్తం మా కమిషనర్ గారి ఆధ్వర్యంలో చేస్తున్నాం సార్. ఈ పోల్ కూడా పడిపోయిందండి సార్? ఈ పోల్ పడిపోయింది సార్. పడిపోయింది సార్.
నిన్ననే పడిపోయాయి సార్. వర్షానికే పడిపోయాయి సార్, గాలి వర్షం సార్, చెట్టు తిరిగి దాని మీద పడ్డాయి సార్. అంటే ఎంత టైం పడుతుంది అండి పూర్తిగా సార్? ఇప్పుడు 10 o'clock లోపల క్లియర్ చేసుకుంటాం సార్. మరోవైపు మనం చూడవచ్చు నిన్న గాలి బీభత్సం ఏ స్థాయిలో ఉందనే దానికి ఇదే ఉదాహరణ. ఇక్కడ ఉన్నటువంటి కరెంటు పోల్ మీద చెట్టు పడిపోవడం, భారీ వృక్షం పడిపోయిన నేపథ్యంలో ఇక్కడ మొత్తం పోల్ మొత్తం పడిపోయింది. ఈ పరిస్థితిలో కంప్లీట్గా కరెంటు దాదాపుగా 6-7 గంటల పాటు విద్యుత్ నిన్న రాత్రి వరకు కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఆ తర్వాత ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశారు. ఈరోజు తాత్కాలికంగా విద్యుత్ అయితే నడుస్తుంది. ఆ తర్వాత పూర్తిస్థాయి పనుల కోసం ఉదయం నుంచి ఇటు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందితో పాటు పోలీసులు అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సమన్వయంతో ఈ పనులు చేస్తున్నారు. మరోవైపు రైతులకు సంబంధించి ప్రతి పంట పొలాల్లో మార్కెట్లలో ధాన్యం అమ్ముకుందామని వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందుల పరిస్థితి ఎదుర్కొన్నారు. మొత్తం ధాన్యం మొత్తం తడిసిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే దీన్ని ముందే గ్రహించినటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రైతులకు కొంత ఊరట కలిగించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎమ్మెల్యే రాజు తరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.